హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు రవిశంకర్ ఈరోజు మీరు చూడబోయే టాపిక్ ఏంటంటే ఈ చిల్డ్ వాటర్ సిస్టమ్స్లో ప్రైమరీ పంప్ కాన్సెప్ట్ సెకండరీ పంప్ కాన్సెప్ట్ ఉంటుంది అది ఏంటో మనం తెలుసుకుందాం సరేనా అంతకుముందు నా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చెప్పితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఆల్రెడీ ఈ టాపిక్స్ ఏంటంటే నేను డిస్కస్ చేసినట్టున్నాను కానీ చాలా డౌట్స్ ఉన్నాయి ప్రైమరీ పంప్ సిస్టమ్ సెకండరీ పంప్ సిస్టమ్స్ అంటే ఏంటి మనకి కొన్ని సిస్టమ్స్లో ఒట్టి ప్రైమరీ పంప్ వంటికే ఉంటాయి సెకండరీస్ ఉండవు ఎక్కడెక్కడ సెకండరీస్ వాడతారు ప్రైమరీస్ వాడతా అనేది చెప్తాను ఓకే మామూలుగా చిల్డ్ వాటర్ సిస్టమ్ అంటే మీకు తెలిసిందే అక్కడ ఒక చిల్లర్స్ ఉంటాయి ఆ చిల్లర్స్లో రెండు రకాల చిల్లర్స్ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ చిల్లర్స్ ఏమిటి ఒకటి ఎయిర్ కూల్ చిల్లర్స్ అవ్వచ్చు లేకపోతే వాటర్ కూల్ చిల్లర్స్ అవ్వచ్చు మనం రెండింటి డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్ మామూలుగా చిల్లర్ బేసిక్ డైగ్రామ్ వేసుకుంటే ఇదే చిల్లరు ఇది ఎవాపరేటర్ ఇది కండెన్సర్ ఒక చిల్లర్లో ఒక ఎవాపరేటర్ కన్వెన్సర్ ఉంటుంది ఎవాపరేటర్లో ఇన్ను అవుట్ చిల్డ్ వాటర్ అంటే కూలర్ వాటర్ అంటారు కండెన్సర్లో ఒక ఇన్ను ఒక అవుట్ ఓకేనా ఇక్కడ ఒక కూలింగ్ టవర్ ఈ వాటర్ కూల్ చిల్లర్స్ అనే వాటికి ఒక కూలింగ్ టవర్ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే వాటర్నిచ్చి మనం కండెన్సర్ని కూల్ చేయబోతున్నాం బట్ ఎయిర్ కూల్ చిల్లర్స్లో ఈ కూలింగ్ టవర్ కాన్సెప్ట్ ఉండదు జస్ట్ ఒక ఫ్యాన్ ఇచ్చి ఒక ఫ్యాన్ ఉంటుంది ఆ ఫ్యాన్తో మనం కూలింగ్ చేస్తున్నాం బట్ ఏంటంటే కెపాసిటీ వైజ్గా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా టన్నే జేటప్పటికి మనకి వాటర్ కూల్ చిల్లర్సే బెస్ట్ ఒక మోర్ ఒక ఫైవ్ హండ్రెడ్ టన్ ఫైవ్ హండ్రెడ్ టీఆర్ వరకు అయితే మనకి ఈఆర్ కూల్ చిల్లర్స్ బెస్ట్ మనం ఫైవ్ హండ్రెడ్ టీఆర్ ఫైవ్ హండ్రెడ్ టీఆర్ చాలా రావాలి కానీ ఎనర్జీ ఎఫెక్టివ్గా అనుకుంటే ఈ థౌజండ్ టీఆర్స్ ఒకే చిల్లర్ వేసుకొని బట్ దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏంటంటే ఈ కూలిన్ టవర్లో పెట్టాల్సి వస్తుంది ఓకే పంపు ఇది కండెన్సర్ పంప్ కండెన్సర్ పంప్ అంటారు ఇది ఇది మనం తర్వాత మాట్లాడదాం ఈ టాపిక్లో రావట్లేదు అసలు యాక్చువల్గా మనం మనకేంటంటే ఈ ప్రైమరీ పంప్ కాన్సెప్ట్ సెకండరీ పంప్ కాన్సెప్ట్ ఓకే ఒక ఎవాపరేటర్లో ఈ ఫస్ట్ మనకి చిల్లు వాటర్ వెళ్ళి తిరగాలి లోపలికి వెళ్ళాలి ఫ్లో కావాలి కదా దానికి వచ్చేదాన్ని మనం ప్రైమరీ పంప్స్ అంటారు ఇదే ప్రైమరీగా మనకి ఎవాపరేటర్లోకి చిల్లర్లకి వాటర్ని సప్లై చేస్తుంది దానిలో ప్రైమరీ పంప్ ఉన్న ఒక్క సిస్టమ్ అయితే ఈ వాటర్ లాభల్కి వచ్చి బయటికి వెళ్ళి డైరెక్ట్గా ఒక ఏహెచ్ డైరెక్ట్గా లోడ్కి వెళ్ళిపోతాయి దాంట్లో ఒక్క పంపే ఉంటుంది అనమాట ఓకేనా బట్ ఈ సెకండరీ పంప్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఇప్పుడు నాకు కెపాసిటీ ఈ పంప్ కెపాసిటీస్ మామూలుగా వాల్యూమ్ ఫ్లో హెడ్ తక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఈ చిల్లర్ ఎంత రిక్వైర్మెంట్ అంతే ఉంటాయి మనకి కానీ ఒక పెద్ద ఇండస్ట్రీ పెద్ద ప్లాంట్ మనకి ఎక్కువ ఏహెచ్స్ ఉన్నాయి అది కాక చాలా దూరం నేను పంపింగ్ చేయాలి చాలా వాల్యూమ్ పంపించాలి అనుకున్నప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం పనికిరాదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ వాటర్ని ఒక ట్యాంక్లోకి తీసుకుంటారు ఈ ట్యాంక్నే మనం కోల్డ్ వెల్ ట్యాంక్స్ అంటారు కోల్డ్ కోల్డ్వెల్ ఓకేనా ఈ ట్యాంక్స్ ఏంటంటే కోల్డ్ వెల్ ఈ చిల్డ్ వాటర్ వచ్చి ఈ కోల్డ్వెల్లో పడతాయి ఉంటాయి ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే రెండు అడిషనల్ పంప్స్గా యూరికి పెట్టుకొని హై వాల్యూమ్ పంపించే పంప్స్ అనమాట ఓకే దీంట్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటాయి హెడ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పంప్స్ రెండు పంప్స్ పెట్టి వీళ్ళు కావాల్సిన ఎక్కడ కావాలో అక్కడ లోడ్కి పంపిస్తారు డిఫరెంట్ డిఫరెంట్ లోడ్స్కి పంపిస్తారు పంపించి ఆ రిటర్న్ వాటర్ తీసుకొచ్చి మళ్ళీ ఈ హార్ట్ హార్డ్వేర్లోకి రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటారు ఈ హార్డ్వేర్లో ఇది ఏంటంటే ఇక్కడ ఒక మిక్సింగ్ పార్ట్ ఉంటుంది లేకపోతే ఇక్కడ ఉంటుంది దీన్నే బైపాస్ అంటారు దీన్నే బైపాస్ ఎందుకంటే ఇక్కడ మన క్వాంటిటీని మెయింటైన్ చేస్తేనే మనకి చిల్లర్లోకి వాటర్ వెళ్ళి వస్తూ ఉంటుంది ఓకేనా ఈ కాన్సెప్ట్ ను చూసారా మనకు అడిషనల్గా పంపించడానికి ఇచ్చడానికి యూజ్ చేసే పంప్స్ ఉన్నాయి చూసారా దాన్నే సెకండరీ పంప్స్ అంటారు సెకండరీ పంప్స్ ఇలాంటి పంప్స్ అన్నీ చూసారంటే ఇప్పుడు డ్రైవ్లో చేస్తాయి పిఎఫ్డి డ్రైవ్స్ యూస్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ లోడ్స్ యూస్ చేసుకున్నంత వరకు వాటర్ అవుతాయి ఇప్పుడు నేను అన్నీ ఆఫీసులు అన్ని క్లోజ్ చేసేటప్పుడు ఈ లోడ్ అన్నీ ఆఫ్ చేస్తారు క్లోజ్ చేస్తారు ఆటోమేటిక్గా వాటర్ రివర్స్ అవుతాయి ఈ పంప్ నడుస్తూ ఉంటే అలాంటి ఏముంటే ఈ పంప్ స్లో అయిపోతుంది ఓకే ఇక్కడ సప్లై ఏంటంటే ఈ డిఫరెన్షియల్ ప్రెషర్ పెట్టుకుని ఈ పంప్ స్లో అయిపోతుంది ఈ వాటర్ ఈ బైపాస్ మూలిగి మళ్ళీ వెళ్ళి ఈ సంప్లోకి రిటర్న్ అయిపోతూ ఉంటాయి అప్పుడు నాకు ఇక్కడ ఆల్వేస్ వాటర్ ఉంటా ఉంటాయి ఈ అవాపరేటర్ కావాల్సిన వాటరు నేను దీని కా దీంట్లో నుంచి తీసుకుంటూ ఉంటాను ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ కూల్ చేసి వాటర్ కోల్డ్ పడేస్తాను అక్కడ నుంచి సెకండరీ పంప్స్ మూలంగా లోడ్ పంపిస్తాను మళ్ళీ రిటర్న్ వాటర్ తీసుకుంటే అటులో పంపిస్తాను నేను ఏం చేస్తా అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటా ఇక్కడ వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను నార్మల్గా ఇలాంటి సెటప్ లేదు నాకు అంత పెద్ద కంపెనీ కాదు నాకు అంత పెద్ద ఏరియా కాదు అండ్ చాలా ఎక్కువ ఏ లేదు అన్నప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ అనేది రాదు జస్ట్ ఈ పంపుతో నేనేం చేస్తానంటే ఒక ఏహెచ్ రెండు ఏహెచ్ మూడు ఏచెస్ ఉంటే ఈ పంపుని కొంచెం హయ్యర్ కెపాసిటీ పెట్టి ఇక్కడికి సప్లై చేస్తాను ఇలాంటి దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చిల్లర్లో ఒక ఫ్లోరిడ్ మనం మెయింటైన్ చేయాలి ఇంత వాటరే మనం మెయింటైన్ చేస్తేనే మన కూలింగ్ ఎఫెక్ట్ బాగా వస్తుంది ఇక్కడ త్రాటిల్ వాల్స్ ఉంటాయి అవుట్ సైడ్లో ఇవి త్రాటిల్ చేయటం వల్ల మనకి ఇక్కడికి వెళ్ళే ఏహేచ్ వాటర్స్ మనకి ఫ్లక్చుయేషన్ వెళ్తాయి లేకపోతే తక్కువ వెళ్తాయి అక్కడ హీటింగ్ లోడ్ని మీరు అచీవ్ చేయడం చాలా కష్టం అలాంటి ఇష్యూస్ కొన్ని ఉంటే చిన్న చిన్న యూనిట్స్లో ఏం తెలియదు ఒక నాలుగైదు యూనిట్స్ పది యూనిట్స్ ఉంటే తెలియదు బట్ ఒక పెద్ద సర్క్యూట్ ఒక ఇరవై ముప్పై నలభై ఏహేజెస్ ఉన్నాయి అలాంటి చోటు కంటే ఇలాంటి సెకండరీ వాటర్ సిస్టమ్ అనేది కాన్సెప్టే బాగా పనిచేస్తుంది అనమాట ఓకేనా ఇదంతా ఏంటంటే ప్రైమరీ సైడ్ మన కూలర్ సైడ్లో మాట్లాడేసాం బట్ కండెన్సర్ అనేప్పటికీ ఒక సపరేట్గా కూలింగ్ టవర్ కూలింగ్ టవర్ ఉంటుంది ఆ కూలింగ్ టవర్లో వాటర్ వెళ్ళి ఆపరేషన్ ప్రాసెస్ మళ్ళీ వచ్చి కండెన్సర్ని కూల్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది సెపరేట్ కండెన్సర్ పంప్ సర్క్యూట్ ఓకే ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఇది ఎయిర్ కూల్డ్ అయితే నేను ఈ కండెన్సర్ని కూల్ చేయడానికి ఫ్యాన్ పెట్టి ఉంచుతా మన స్ప్రిట్ వేసి మామూలుగా మన రెఫ్రిజిరేటర్స్ ఇవన్నీ చూసారంటే వెనకాల కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి లేకపోతే కూలింగ్ ఎయిర్ మూలింగ్గా కూల్ అవుతూ ఉంటాయి ఓకేనా ఇదే బేసిక్గా ఈ ప్రైమరీ వాటర్ సిస్టమ్ అండ్ సెకండరీ వాటర్ సిస్టమ్ ఇన్ ద చిల్డ్ వాటర్ సిస్టమ్ సరేనా ఈ కాన్సెప్ట్లో కనుక మీకు ఏదైనా అర్థమైతే అర్థం కాకపోతే మీరు కమెంట్ వస్తే కమెంట్స్ చేయండి అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఈ టాపిక్ నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ